ట్రాక్టర్లో సంవత్సరం పొడవునా పూత కాపు ఉంటుంది కానీ రైతుకు ప్రధానంగా ఆదాయం వచ్చేది మాత్రం మార్చి నుంచి జూన్ వరకు వచ్చే కాపు నుంచే అందుకే రైతులు ఆ సమయంలో పూత నియంత్రణ యాజమాన్యం చాలా ముఖ్యం మరి పూత నియంత్రణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే సకాలంలో కాయలు కోతకు వచ్చి మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంటుంది మరి పూత నియంత్రణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు అనుసరించాలో ఇప్పుడు చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ తోటలు అధిక విస్తీర్ణంలో సాగుతున్నాయి దక్షిణ భారతదేశంలో సాగయ్యే నిమ్మ తోటల్లో సంవత్సరంలో 2% మాత్రమే సహజ సిద్ధంగా పూత ఏర్పడుతుంది మొదటిసారి జనవరి ఫిబ్రవరి నెలల్లో వచ్చిన పూత కాయ కావడానికి 3 నెలల సమయం పడుతుంది అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు దిగుబడి వస్తుంది రెండవ దఫాగా జూన్ జూలైలో పూతకు వచ్చి పంట అక్టోబర్లో దిగుబడి వస్తుంది అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుని సంవత్సరం పొడవునా చెట్లపై పూత పిందే కాయలను వివిధ దశల్లో గమనిస్తున్నాం నిమ్మ సాగు చేసే రైతులు మొక్కలకు నీటిని ఎప్పుడు పడితే అప్పుడు అందించడం వల్ల సరైన సమయంలో చెట్లకు పూత రావడం లేదు వేసవి కాలంలో కాయ దిగుబడికి మంచి డిమాండ్ ఉండడం వల్ల రైతులు వేసవిలో అధిక దిగుబడిని సాధించడానికి కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలి వేసవి కాలంలో కాయ దిగుబడిని పెంచడానికి నవంబర్లో చెట్లను వాడుకు తీసుకురావాలి నిమ్మ జాతి చెట్లలో పూత దశ రావడానికి కొమ్మల్లో పిండి పదార్థాలు ఎక్కువగాను నత్రజని మోతాదు తక్కువగాను ఉండాలి నిమ్మ చెట్లను వాడుకు గురి చేయడం వల్ల కొమ్మల్లో పిండి పదార్థాల నిల్వ శాతం పెరుగుతుంది ఆ తర్వాత 10-15 రోజులకు ఒకేసారి నీటిని పోషకాలను అందించి కొమ్మలను చిగురింప చేయవచ్చు చిగురించిన కొమ్మల అడుగు భాగాలపై పూత ఏర్పడుతుంది ఈ విధంగా చెట్లను వాడుకు తీసుకువచ్చే విధానాన్ని బహర్ పద్ధతి అనంటారు కానీ మన తెలుగు రాష్ట్రంలో నిమ్మ సాగులో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈశాన్య ఋతుపవనాల తాకిడికి అక్టోబర్ నవంబర్లో వర్షాలు ఎక్కువగా వస్తాయి ఇలాంటి సమయాల్లో చెట్లను సహజంగా వాడుకు తీసుకురావడం కుదరదు కనుక రైతులు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించి వేసవిలో అధిక దిగుబడులను పొందవచ్చు మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం నాణ్యమైన నిమ్మ దిగుబడులను పొందడానికి జూన్లో 50 ppm జిబ్బరెల్లిక్ ఆమ్లాన్ని సెప్టెంబర్లో 1000 ppm సైకోసెల్ ద్రావణాన్ని అక్టోబర్లో పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటరు నీటికి కలిపి చెట్లపై పిచికారీ చేయాలి నవంబర్ మొదటి పక్షంలో చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు 2 కిలోల వేపపిండి 500 గ్రాముల యూరియా 400 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చెట్ల పాదుల్లో వేసి నీరు అందించాలి ఎరువులు వేసిన 10-15 రోజులకు చెట్లు చిగురించి పూత రావడం మొదలవుతుంది ఇగురు వచ్చిన 10-15 రోజులకు సూక్ష్మ పోషకాల మిశ్రమమైన జింక్ సల్ఫేట్ 5 గ్రాములు మ్యాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు పెర్రస్ సల్ఫేట్ 2 గ్రాములు కాపర్ సల్ఫేట్ 3 గ్రాములు బొరాక్స్ 1 గ్రాము సున్నం 6 గ్రాములు యూరియా 10 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి పిందె బఠానీ సైజులో ఉన్నప్పుడు హార్మోన్ల లోపం వల్ల పిందె రాలుతుంది దీని నివారణకు ఫ్లోనోఫిక్స్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి కాయ పెరిగే దశలో ఒక్కో చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు 2 కిలోల వేపపిండి 300 గ్రాముల యూరియా 350 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును వేసి నీటిని అందించాలి ఫిబ్రవరిలో 2.5 సెంటీమీటర్ల మందంతో వేరుశెనగ పొట్టు వరి ఊక వరిగడ్డి లాంటి వ్యవసాయ పదార్థాలతో చెట్టు పాదులను కప్పాలి దీనివల్ల వేసవిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి సేంద్రియ పదార్థం అందుబాటులో ఉంటుంది నిమ్మకాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటరు నీటికి లేదా ప్రొపార్గైట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి వేసవిలో కాయ పరిమాణం రసం శాతం తక్కువగా ఉంటుంది కనుక పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి మార్చి ఏప్రిల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాయ పసుపు లేదా గోధుమ రంగుకు మారుతుంది దీన్ని నివారించడానికి యూరియా 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి